ఎంటర్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. అసలు ఇండస్ట్రీ అనేది లేదు, ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదని చెప్పే రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద పెద్ద తలకాయలు కూడా తలలు వెనకాల దాచుకున్న ఎంటర్ అవుతారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఇప్పటివరకు కుదిపేసినటువంటి డ్రగ్స్ ఇష్యూలో పూరి జగన్నాథ్, చార్మి, పెద్ద పెద్ద హీరోలందరినీ, రవితేజ అందరినీ పోలీసు రోజు పిలిచి విచారణ పేరుతో చెప్తూ ఇక వీళ్ళు అరెస్ట్ అవ్వడం ఖాయం, జైలుకి వెళ్ళిపోవడం ఖాయం, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందంటూ మీడియాలో పెద్ద పెద్ద పుంకాల కథనాలు వస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నోరు విప్పడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఎంటర్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. అసలు డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్ పెడ్లర్స్ ఏంటి, డ్రగ్స్ వినియోగించే వాళ్ళు ఎవరు, డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ళు ఎవరు, డ్రగ్స్ వినియోగించే వాళ్ళని విక్టిమ్స్గా చూడాలి, శిక్షలు ఎలా వేస్తారు అంటూ పోలీస్ కమిషనర్కి ప్రశ్నల పరంపర సంధించారు. అదేవిధంగా క్యాస్టింగ్ కౌచ్ అనేటువంటి ఆరోపణతో టాలీవుడ్ మొత్తం ఒక కుదుపుకు గురైనప్పుడు ఆ ఇష్యూ మొత్తాన్ని వేరేలాగా టర్న్ చేశారు. ఇప్పుడు సినిమా టికెట్ల వివాదం, చాలా పెద్ద సినిమాలు అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలు ఎఫెక్ట్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా పోస్ట్ పోన్ అయింది, కరోనా ఒక ఇష్యూ ఉన్నప్పటికీ ఆంధ్రాలో టికెట్లు కూడా. అదేవిధంగా రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అయింది, భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అయింది. ఒక పక్క కరోనా, ఒక పక్క ఆంధ్ర టికెట్లు, ఎవరూ గట్టిగా నోరు ఇప్పలేకపోయినప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్తో సర్కార్ తీసి సర్కార్ అని పిలిపించుకునే రామ్ గోపాల్ వర్మ ఏపీ సర్కార్తో ట్విట్టర్ వార్. గత 2 రోజులుగా విరామం లేకుండా 10 ప్రశ్నల పేరుతో 100 ట్వీట్లు సంధించారు. మంత్రి పేరు నాని కూడా స్పందించారు. రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు, వాటికి తీవ్రమైన సమాధానం ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. సీజ్ ఫైర్ ప్రకటించినట్టున్నారు సాయంత్రం ఇద్దరు కూడా, ఇరుపక్షాలు మాట్లాడుకుందాం రమ్మని ప్రభుత్వ మంత్రి ఆహ్వానించారు. రామ్ గోపాల్ మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాము గారు, మీ ట్విట్టర్ వార్ ముగిసిందా? యుద్ధ విరమణ ప్రకటించారా రెండు పక్షాలు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ అనేది కరెక్టా అనేది ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే వార్ అనేది ఎప్పుడైనా సరే మీరు కొట్టుకుందారా చంపుకుందారా అని ఉంటాం. అంటే యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది అదర్ పర్సన్, డెఫినేషన్ ఆఫ్ వార్ అది. నేను కేవలం ఒక అంటే ఇప్పుడు ఒక ఒక అంటే ఆఫ్కోర్స్ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అండ్ అంత మ్యాండేట్లో వచ్చింది వాళ్ళు ఒక పర్టికులర్ సెక్షన్కి, అంటే ఈ పర్టికులర్ దాంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున చేసిన దానికి నేను జస్ట్ క్వశ్చన్స్ అడిగాను. ఐ ఆస్క్ మై డౌట్స్, సో ఐ వోంట్ కాల్ ఇట్ వార్. వార్ అనేది ఏంటి, ఏ ఇలా చేస్తావా, ఏంట్రా ఇలా చేస్తావా అనేది మీరు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి చేసేది. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ వార్. ఓకే, అండ్ ఐ బిలీవ్ దట్, ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. ఆయన నాకు ఆన్సర్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన డిగ్నిఫైడ్గా లాంగ్వేజ్లో ఆయన చెప్పారు, నేను నాకు అర్థమైంది నేను చెప్పాను. సో ఐ థింక్ వీ కేమ్ టు థింక్ అట్లీస్ట్ మా ఇద్దరం కలుసుకొని మాట్లాడుకుందాం సార్ అని చెప్పాను. సో అగ్రీడ్. సో ఐ ఫీల్ వార్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్. సో వార్ అంటే అది మామూలుగా వాడే వర్డ్ అంటే అది ట్విట్టర్లో మీరు ఎక్కువ నేను అది చెప్తాను సార్. ఇప్పుడు అది వార్ అనేది మీడియా క్రియేటెడ్ టర్మ్. అది ఫైర్ అయిపోయిన వాడు కొట్టేస్తాను అంటున్న వీడు అని అది 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 అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీడియా చేస్తుంది, వాళ్ళు కూడా చేస్తారు. కాదు కాదు, గత